హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ చంద్రబాబు నందమూరి వారసులతో బీజేపీ కొత్త గేమ్ బీజేపీ నాయకత్వం ఆపరేషన్ ఏపీ ప్రారంభించింది టీడీపీ లక్ష్యంగా పావులు కదుపుతోంది నందమూరి కుటుంబాన్ని తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తోంది రానున్న ఎన్నికల్లో టీడీపీకి నవ్వార్ నెవ్వరుగా మారాయి అటు సీఎం జగన్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నినాదంతో ముందుకు వెళుతున్నారు ఇక టీడీపీతో బీజేపీ కలుస్తుందా లేదా అనే విషయంపై స్పష్టత రావడం లేదు ఈ సమయంలోనే అనూహ్య నిర్ణయాలతో తమ లక్ష్యం స్పష్టం చేసింది బీజేపీ టీడీపీ ఓటు బ్యాంకు పైన గురిపెట్టింది నందమూరి వారసులతో కొత్త గేమ్ స్టార్ట్ చేసింది జనసేనాని పవన్ కళ్యాణ్ తాము టీడీపీతో పాటుగా బీజేపీతోనూ కలిసి ఎన్నికలకు వెళ్తామని ప్రకటించారు ఈ మేరకు బీజేపీకి ప్రతిపాదన చేశారు నేరుగా అమిత్ షా నడ్డాతో చంద్రబాబు మంతనాలు చేశారు ఇక పవన్ చెప్పినట్లే పొత్తులు ఖాయమవుతున్నాయనే ప్రచారం సాగింది కానీ స్పష్టత మాత్రం లేదు ఈ సమయంలోనే బీజేపీ ఏపీ అధ్యక్షుడిని మార్చింది ఏపీలో నందమూరి వారసురాలు పురందేశ్వరులకి బాధ్యతలు అప్పగించింది ఏపీలోని సామాజిక సమీకరణాలను గుర్తించి పక్కా లెక్క ప్రకారం ముందుకు వెళుతోంది పవన్ కళ్యాణ్తో పొత్తు కొనసాగిస్తోంది బీజేపీ చీఫ్గా ఎన్టీఆర్ కుమార్తె పురంధేశ్వరులకి బాధ్యతలు అప్పగించిన బీజేపీ దీనికి ముందే జూనియర్ ఎన్టీఆర్తో తో సమావేశం తర్వాత రాజకీయంగా కీలక సంకేతాలు ఇచ్చింది పురంధేశ్వరి జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు చంద్రబాబు టీడీపీ వ్యవహారాలకు దూరం ఇప్పుడు పొత్తుల ద్వారానే జగన్ను ఓడించగలమని టీడీపీ విశ్వసిస్తోంది పవన్ ప్రస్తుతం బీజేపీతోనే ఉన్నా బీజేపీ కలిసి వచ్చినా రాకున్నా అనూహ్య పరిణామాలు జరిగితే తప్ప టీడీపీతో కలిసి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది ఎన్టీఆర్ అభిమానులు ఇప్పటికీ టీడీపీకి మద్దతుగా ఉన్నారు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ లాంటి జాతీయ పార్టీకి ఎన్టీఆర్ కుమార్తె రాష్ట్రంలో అధ్యక్షురాలు అయ్యారు దీని ద్వారా నందమూరి అభిమానుల్లో టీడీపీకి అండగా నిలిచే ఒక ప్రధాన సామాజిక వర్గాన్ని ఆకట్టుకోవచ్చు అనేది బీజేపీ వ్యూహం అందులో భాగంగానే అటు పవన్ ఇటు పురం నమ్ముకుని బీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతోంది వైసీపీ ప్రభుత్వం పైన ఆరోపణలు చేసిన బీజేపీ ఇప్పుడు అమలు చేస్తున్న ఆపరేషన్ సక్సెస్ అయితే ప్రభావం పడేది మాత్రం టీడీపీ ఓటు బ్యాంక్ మీదననే విశ్లేషణలు మొదలయ్యాయి రాజకీయంగా చంద్రబాబుతో విభేదించి పురంధ్వరు దంపతులు సొంతదారి చూసుకున్నారు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ రెండు వేల పద్నాలుగులో బీజేపీలో చేరి టీడీపీ ఉరిసెత్తకుండా ముందుకు వెళుతున్నారు పురంధేశ్వరికి పార్టీ బాధ్యతలు అప్పగించడం వెనుక బీజేపీ నాయకత్వానికి భారీ అంచనాలు ఉన్నాయి ఏపీ బీజేపీలోని నేతలు కొందరు టీడీపీకి అనుకూలంగా మరికొందరు వైసీపీకి మద్దతుగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం ఉంది ఈ సమయంలో పార్టీ లైన్ ప్రకారం అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లే బాధ్యతలు పురంధేశ్వరికి బీజేపీ అధినాయకత్వం అప్పగించింది వైసీపీ పైన కొంతకాలంగా పురంధేశ్వరు సీరియస్ కామెంట్స్ చేస్తున్నారు ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా టీడీపీ పైన స్పందించక తప్పని పరిస్థితి దీంతో కీలకమైన ఎన్నికల సమయంలో ఎన్టీఆర్ కుమార్తెగా టీడీపీ జనసేనకు దీటుగా పార్టీని నడిపించడంలో పురంధేశ్వరుడు ఏ మేరకు సక్సెస్ అవుతారో చూడాలి